హాయ్ ఫ్రెండ్స్, మధు జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన నోటిఫికేషన్ తీసుకొచ్చాను. సో అదేంటంటే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకు 19 సైంటిస్ట్ ఉద్యోగాలు విడుదలైనాయి అన్నమాట. సో ఈ ఉద్యోగాలకు బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. సో బీటెక్ చేసి చాలామంది ప్రైవేట్ జాబ్స్ కోసం చూస్తూ ఉంటారు కదా, అలాగే జాబ్స్ లేక చిన్న చిన్న కంపెనీస్లో చాలా స్ట్రగుల్ అవుతూ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్స్ అనేది వాళ్ళకు ఒక వరం లాంటివే, ఎందుకంటే స్టార్టింగ్ శాలరీ మనకు బేసిక్ పేనే 56,100 రూపాయలు అన్నమాట. అలాగే అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 80,000 వరకు మనము శాలరీ తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యారంటే మీ లైఫే మారిపోతుంది ఫ్రెండ్స్. సో చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో ఇక్కడ మనకు ఇది ఆన్లైన్లో స్టార్టింగ్ అయిపోయింది, 18 జూన్ 2018 నుంచి మనకి ఇవి స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 6th July 2018. సో మనము ఈ డేట్స్ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఈ పోస్ట్ నేమ్ వచ్చేసరికి సైంటిస్ట్ బి, అలాగే ఇంజనీర్ బి. సో జాబ్ టైప్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ 19 ఉన్నాయి. ఇక్కడ బేసిక్ పే 56,100, అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎనీవేర్ ఇండియా జాబ్ లొకేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, కేటగిరీ వైజ్ జాబ్ డీటెయిల్స్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు 9 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 5, ఎస్సీకి 3, ఎస్టీకి 2, టోటల్గా 19 పోస్టులు. సో ఇక్కడ చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ ది పోస్ట్ విల్ గెట్ ద పే స్కేల్ 80,000, అంటే 56,100 బేసిక్ పే, అలాగే అలవెన్సెస్తో కలుపుకొని 80,000 వరకు మన నెలకు తీసుకోవచ్చు అనమాట. అలాగే మీకు ప్రమోషన్స్ కూడా ఇక్కడ త్వరగానే వస్తాయి, అలాగే 150,000 వరకు జీతం వరకు పోతుంది. సో ఫ్రెండ్స్, మంచి అవకాశం మిస్ చేసుకోవద్దండి. ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అట్లీస్ట్ ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. సో మీరు బీటెక్ చేసి ఉండాలి ఇంజనీరింగ్లో, అలాగే లేదా టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట. అలాగే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి మనము దీనికి. అలాగే క్యాండిడేట్ షుడ్ బి క్వాలిఫైడ్ ఇన్ గేట్. మీరు గేట్లో స్కోర్ ఆధారంగా మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలుస్తాడనమాట. సో రెండు స్టేజెస్లో మనకి ఈ యొక్క భర్తీ ఉంటుంది, ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్, అలాగే ఇంటర్వ్యూ. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎవరైతే అప్లై చేస్తుంటారో వాళ్ళల్లో 1:25 మనకి ఈ యొక్క జాబ్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్కి పిలవడం జరుగుతుంది, అంటే మీ గేట్ స్కోర్ ఆధారంగా. సో ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకు నాట్ ఎక్సీడింగ్ 28 ఇయర్స్, అంటే 28 సంవత్సరాలు మించకూడదు. ఓబీసీ వాళ్ళకు 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 సంవత్సరాలు మించకూడదు అనమాట. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ఎప్పుడు తక్కువే ఉంటుంది. సో 100 రూపాయలు ఫ్రెండ్స్ జనరల్ క్యాండిడేట్స్కి మాత్రము. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అవసరం లేదు, వాళ్ళు ఫ్రీగానే అప్లై చేయొచ్చు. ఓన్లీ జనరల్ కేటగిరీ వాళ్ళకు మాత్రం 100 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. సో ఇక మనము ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అలాగే నేను నోటిఫికేషన్ అనేది కింద లింక్ ద్వారా మీకు ఇచ్చాను, అక్కడి నుంచి మీరు పూర్తి వివరాలు పరిశీలించవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అప్లై చేయండి. సో ఒక మనం ఒక రాయి వేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక మంచి లైఫ్ మన సొంతం అవుతుంది. మీరు ప్రయత్నించండి, అలాగే మీ సబ్జెక్ట్ మీదనే ఎక్కువ ఉంటాయి క్వశ్చన్స్ అన్నమాట. సో కాబట్టి మీరు ప్రయత్నించండి, ఒకవేళ వస్తే మాత్రం మంచి లైఫ్ మీ సొంతం అవుతుంది. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైతే మీకు ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వారందరూ మిస్ చేసుకోవద్దండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపం, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని, అలాగే లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో ఎవరో ఒకరు బీటెక్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు. సో వాళ్ళకు అనేది మనము ఒక మంచి అవకాశం చూపించిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.